నారా లోకేష్ యువగలం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమన్నారు కళ్యాణదుర్గం టీడీపీ జనసేన అభ్యర్థి సురేంద్రబాబు. కళ్యాణదుర్గంలో జరిగే నారా లోకేష్ శంఖరామ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. యువగలంతో రాష్ట్రంలోని యువత కార్యకర్తల్లో ఉత్తేజం నింపారన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారా లోకేష్ యువగలం యాత్రను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు ఆయన. ఈరోజు కళ్యాణదుర్గంలో మీ ముందు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందున్నాను. ఈరోజు రేపు నారా లోకేష్ గారి శంఖారావం సభ ఇక్కడ జరుగుతుంది. శంఖారావం సభకి ఈరోజు మన నియోజకవర్గం నుంచి 5 మండలాల నుంచి అందరూ ఈరోజు సమావేశం కావడం జరిగింది. అందరూ కన్వీనర్లతో పాటు అన్ని మాజీలు, జెడ్పీ టీచర్లు, ఎంపీపీలు మరియు సర్పంచులు, మాజీ సర్పంచులు, రకరకాల క్యాడర్ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, చాలా రోజుల తర్వాత మేమందరూ సమావేశం, ఐక్యంగా సమావేశం అయి ఉన్నామని. అది నిజంగా శుభ పరిణామం. ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ చెప్పిన దాంతో రేపు నారా లోకేష్ సభ భారీగానే జరిగే అవకాశాలు ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకున్న నమ్మకము, ఈరోజు ఏకతాటిపై ఉన్న 2 గ్రూపులు ఏకతాటిపై ఒక చోట సమావేశం కావడం అనేది కళ్యాణదుర్గం 4.5 సంవత్సరాల తర్వాత ఈరోజు నేను అనుకుంటా, ఈరోజే మొదటి రోజు అనుకుంటాను. తర్వాత కూడా ఈ గ్రూప్ రాజకీయాలు అనేవి ఉండవు. ఒకటే గ్రూప్ ఉంటుంది, అదే చంద్రబాబు నాయుడు గ్రూప్. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గ్రూప్గా కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది, నాయకులు బలంగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని నేను దగ్గరగా చూస్తున్నాను ఈ మధ్య కాలం నుండి. ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుండి కార్యకర్తలు ఇక్కడ కొనసాగుతున్నారు. అంత బలంగా ఉన్న క్యాడర్ని గ్రూపులుగా విడిపోవడం నిజంగా కొంత బాధాకరమైన విషయం. ఏది ఏమైనా కూడా అందరూ ఒక తాటిపైకి రావడం, పార్టీ కోసం అందరూ పనిచేస్తారని ముందుకు రావడం, రేపు జరగబోయే సభ శంఖారావం దిగ్విజయం చేస్తానని చెప్పడం, రాబోయే ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి భారీ మెజార్టీని అందిస్తామని అందరి తరఫున ఈరోజు తెలియజేయడం జరిగింది. సభా ప్రాంగణం ఇప్పుడు మా ప్రజావేదిక కన్నా కొద్దిగా ముందుకు వెళ్తే 500 గరుడాపురం దగ్గర ప్రజా అక్కడ సభ ఉంటుంది అని ఏర్పాటు.